శుభోదయం పిల్లలు మనం ఇవాళ ఆడిన మాట అనే కథ మూడవ పాఠంలోకి వచ్చేసాము మూడవ పాఠం కోసం ఇవాళ మనం తెలుసుకుందాము నేను మీకు పాఠము ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కఠిన పదాలు రాసి పంపించండి పాఠాన్ని బుక్ ఓపెన్ చేసి చదవండి చదివి మీకు ఏది కఠినంగా అనిపిస్తుందో అది రాయండి మళ్ళీ నేను పాఠం చెప్పేటప్పుడు కొన్ని కఠిన పదాలను ఒత్తి వాళ్ళు ఒత్తి చెప్తా దాన్ని అది రాయండి అర్థమవుతుందా నాన్న చూడండి ఒకసారి భయంకరమైన పులిని చూచి దాని గాండ్రింపుని విని భయపడని వారు ఉంటారా అంతే కదా పులిని గాండ్రింపు ఎవరన్నా వినని వాళ్ళు ఉంటారా ఎవరైనా దాన్ని చూసి భయపడని వాళ్ళు ఉంటారా అండ్ మనకు ఒక్కొక్కసారి పిల్లి వాసిన భయపడతాం కదా మనం భయంకరమైన పులిని చూచి దాని గాండ్రింపుని విని భయపడని వారు ఉంటారా ఎవ్వరూ ఉండరు అందరూ భయపడతామన్నమాట ఎవరైనా నో అలా ఉన్న ఒక ఆవు కథను తెలుసుకుందామా ఇవన్నీ మనకు నీతి కథలు సమాజంలో మనం ఎలా బతకాలి ఎలా ఉండాలి అని తెలుసుకోవడానికి కథలైనమాట ఒక ఆవు పులి పులిగా భయపడకుండా దానికి ఎదురు నిలబడి మాట్లాడింది అన్నమాట దాన్ని తెలుసుకుందామా చదువుకుందామా చదువుకుందామా మరి వెళ్దామా పాఠంలోకి యా గుడ్ కమన్ తోటి ఆవులతో కలిసిమెలిసి ఉండే ఒక ఆవు తోటి ఆవులతో ఇలా ఉండేది కలిసిమెలిసి ఉండేది అనమాట ఇలా ఉండేది కలిసిమెలిసి ఉండే ఒక ఆవు అందున సాధు స్వభావము ఇది హార్డ్వర్డ్ బెట్ట సాధు స్వభావము కలిగిన ఆ ఆవు రోజు అడవికి వెళ్ళేది ఏడికి వెళ్ళేది ఆవు తోటి ఆవులతో కలిసి అడవికి వెళ్ళేది దేనికోసము ఆహారం తినడానికి ఆవు ఎలాంటిది సాధు స్వభావము గలది మిగిలిన ఆవులతో కలిసి పచ్చిక మేసేది ఏం వేసేది పచ్చిక ఆ ఆవు వినయం వినయము అనుకువ స్నేహశీలత మిగిలిన అన్ని ఆవులకు నచ్చేది ఈ ఆవులో ఏమేం గుణాలు ఉన్నాయి వినయము అనుకువ స్నేహశీలత స్నేహానికి విలువిచ్చేది అనుకువ అంటే ఎవరేమన్నా నమ్మకుండా దానికి తెలిసరే నమ్మేది వినయము బుద్ధిగా ఉండేది అనమాట ఈ మూడు గుణాలు ఏవి అందరికీ నచ్చేవి మీలో కూడా ఏమైనా మంచి గుణాలు ఉంటే బాబా పల్లె పిల్లగాడు మంచోడని మెచ్చుకుంటారు కదా అలా అనమాట మిగతావులకు ఈ ఆవు నచ్చేదనమాట అందుకే ఆ ఆవు ఎప్పుడు ఎవరితోనూ కలహించ కలహించదని తిండి కోసం కకుర్తి పడి ఇతరుల తిండిని దోచుకోకుండా దొరికిన దానితో సంతృప్తి పడేదని అది తన యజమాని సంతృప్తి పడేలా సమృద్ధిగా పాలిచ్చేదని మిగిలిన ఆవులు ఆ ఆవు స్వాదు సాధు స్వభావం గల ఆవును గురించి దాని మంచితనమును గురించి ఎప్పుడూ పొగుడుతూ ఉండేవి ఏం చేసేది ఆవు ఇప్పుడు ఒక ఒక ఆవు ఇప్పుడు కొంతమంది ఉంటారు నాన్న ఒక ఒకరు ఒకరు ఒక బిజినెస్ స్టార్ట్ అనుకో అబ్బా వాళ్ళకి అంత బిజినెస్ వస్తుందో ఇంకొకరు కూడా అదే స్టార్ట్ చేస్తున్నారు ఈ సమాజంలో ఇప్పుడున్న ఇప్పుడున్న సమాజంలో అట్లా కాకుండా అనమాట ఆ ఆవు అట్లా కాదనమాట ఎవరికి అబ్బా అక్కడ బాగున్నట్టుంది అక్కడ మస్తు తింటున్నట్టు ఒక్కొక్క ఏమైతుంది ఒక ఆవు ఒక దగ్గర పోయి తిన్నదనుకో అబ్బాడు మస్తున్నట్టు దగ్గర మస్తు దొరుకుతున్నీ మిగతా ఆవులన్నీ కూడా అక్కడ పోయి తినేటిది ఇది అట్లా కాదనమాట దీనికి ఎంత దొరికితే అంతే తినేది వేరే వాళ్ళ తిండి కోసం కకృతి కూడా పడకపోయేది మళ్ళా యజమాని యజమాని ఎవరైతే దాన్ని పెంచుకుంటారో ఆ యజమాని సంతోషించేలా కూడా పాలు ఇచ్చేది అన్నమాట దాని మంచితనాన్ని గురించి పొగుడుతూ ఉండేవి ఇలాంటి మంచి గుణాలు ఉండే వాళ్ళని చాలామంది మంచి గుణాలు పొగుడుతూ ఉంటారు కదా మంచి పనులు చేస్తే దీన్ని కూడా అందరూ పొగుడుతూ ఉండేవాళ్ళు అనమాట ఈ ఆవుని ఒకనాడు ఆవు రోజులాగానే మేత మేయడానికి అడవికి వెళ్ళింది ఏడికి వెళ్ళింది అడవికి వెళ్ళింది మేత మేస్తూ ఉండగా దానికి పులి గాన్రింపు వినిపించింది రోజు అడవికి పోయేది కదా ఈరోజు కూడా అడవికి పోయింది కానీ దానికి ఏం వినిపించింది అడవిలా పులిది గాన్రింపు వినిపించింది తలెత్తి చూచేసరికి మిగిలిన ఆవులన్నీ ప్రాణభయంతో ఇది కూడా ప్రాణభయంతో హార్డ్వర్డ్ పడితే అటు పరిగెత్తడం కనబడింది పులి ఏమైంది పులి సౌండ్ ఏమైంది అన్ని ఆవులు ఫరార్ ఎక్కడెక్కడనో పరిగెత్తుతున్నాయి అన్నమాట కానీ ఆ ఆవు మాత్రం మళ్ళీ తల వంచి గడ్డి మేయసాగింది పులి గాండ్రింపు వినిపించింది కానీ ఏమైంది ఇది గడ్డి మేస్తూనే ఉంది అన్నమాట తర్వాత ఏం జరిగిందో తర్వాత చూద్దాం ఇప్పుడు ఇందులో ఈ ఈ యొక్క పేజ్ నెంబర్ ట్వెల్వ్లో ఈ పేరా మొత్తం చదివి మీకు కఠిన పదాలు చాలా ఉన్నాయి ఇక్కడ వినయము అనుకువ స్నేహశీలత సాధు స్వభావము ప్రాణభయంతో పచ్చిక కకుర్తి సమృద్ధిగా ఇలాంటి మంచి హార్డ్ వర్డ్స్ రాసి పంపించండి నాన్న ఈ పేర రేపు ఈ పేరా కోసం తెలుసుకుందాం ధన్యవాదాలు పిల్లలు